Sirisilla Sahakara Vidu Sarpara Sangan Karyalayaniki Purti Stailo MD-ni Niyaminchalani Jilla Collector Ku Cess Pratinidhi Sabhyulu Vinati Patram Andajesaru. Sirisilla Sahakara Vidu Sarpara Sangan Karyalayaniki Purti Stailo MD-ni Niyaminchalani Jilla Collector Ku Cess Pratinidhi Sabhyulu Vinati Patram Andajesaru. ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు ప్రతినిధి సభ్యులు బియ్యంకార్ శ్రీనివాసు వెంగల అశోక్ గుడ్ల విష్ణు గారిపల్లి సర్వయ్య పడిగే బామ్మగారి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. రావడం వల్ల మాకు ఇబ్బందిమైన పరిస్థితులు ఏర్పడాయి. ముఖ్యంగా ఏంటంటే ఆయన మంగళవారం శుక్రవారం రావడం వల్ల ఏమవుతుందనంటే ఆయన వస్తేనే ఇక్కడ ఉద్యోగులు కూడా పనిచేసే పరిస్థితి అయింది. ఆయన రాకపోతే అసలు ఎండే రాలేదని వీళ్ళు కూడా ఉద్యోగులు కూడా రావడం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పవర్ లూమ్స్ కార్మికులు చాలా అధిక శాతం ఉన్నది, 99% ఉన్నది. మళ్ళీ ఇక్కడ సంస్థ రైతులు కూడా అధికంగా ఉన్నాయి. ఇక్కడ బోర్ బావుల మీద ఆధారపడే వ్యవసాయం కలుగుతుంది కాబట్టి ప్రతి వ్యవసాయదారునికి ఒక్కొక్క ఊళ్ళకు 2 బోర్లు 3 బోర్లు ఉన్నాయి కాబట్టి ఆ విద్యుత్తు చాలా అవసరం ఉంటుంది. ఎప్పుడో ఏదో ఒక సమస్య ఉంటుంది. మళ్ళీ ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తరించిన సంస్థ, సహకార సంస్థ ఇది, విద్యుత్ సంస్థ. ఈ విద్యుత్ సంస్థ లోపల ఎప్పటికీ ఏదో రకమైన పనులు ఉంటాయి. ఒక్కొక్కరు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కూడా సెస్ మీద పని మీద వీడికి వస్తే ఆయా ఎండి లేడని చెప్పి వాడిని వెరదీరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి వినియోగదారులకు చాలా ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మేము సంవత్సరం దానికి ఓపిక పట్టాము. ఆ ఓపిక పట్టడం వలన ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు వెంటనే పూర్తి స్థాయి ఎండి నియమించాలి. మరి ఇంకొక చెప్పుకోదగిన విషయం ఏంటంటే అసలు ఇక్కడ జనుకో నుంచి ఎన్టీపీసీ నుంచి మాకు ఎండి ఉండాలి. ఎందుకంటే ఇది సహకార సంఘం నుంచి ఉండద్దు. ఎందుకంటే సహకార సంఘం నుంచి ఉంటే వాళ్ళకి ఏ పరిస్థితుల్లో పట్ట కూడా అనుభవం ఉండదు. ఎందుకు అనుభవం ఉండదు అంటే వాళ్ళకు ఈ సహకార సంస్థ గురించే తెలుసు, విద్యుత్ సంస్థ గురించే తెలియదు. కాబట్టి ఇప్పటికైనా విద్యుత్ సంస్థ బోర్డు నుంచి మాకు వెంటనే తక్షణమే మాకు ఎండిని నియమించి పూర్తి స్థాయి ఎండిని నియమించాలని చెప్పి మేము వినియోగదారుల పక్షాన సెస్ ప్రతినిధులము మేము కోరుతున్నాము.